సమాజంలో జరుగుతున్న నేరాలు, మానవ జీవిత పతనానికి లేదా శాశ్వత కాలము శిక్ష అనుభవించడానికి ప్రపంచ జనాభా గుడ్డిగా లేదా మూర్ఖంగా దేవుడు నేర్పించిన జ్ఞానాన్ని పెడచెవిన పెట్టి నాశనానికి పోతున్న కాలం బహుభయంకరమైన కాలం, గడ్డు కాలం అనే చెప్పాలి. ఈ సమాజాన్ని బాగు చేయాలి అనే ఆలోచన ప్రతి క్రైస్తవుని మీద ఉంది. బోధ కాదు, మత బోధ కాదు ఇది. దేవుడు మానవ జాతికి ఇచ్చే కౌన్సిలింగ్, మనుషులు మారాలని, వాళ్ళ మనస్సు మారాలని, ఘోరమైన హృదయాన్ని, దుష్టమైన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలనేదే దేవుని యొక్క ఆలోచన. ఒక తల్లి ఒక తండ్రి తన పిల్లలు సమాజంలో 10 మంది పొగడాలి. మన పూర్వీకులు అంటారు, పిల్లలు పుట్టారు, కొడుకు పుట్టాడు, కూతురు పుట్టిందని సంతోషించటం కాదు. ఆ పిల్లలు సమాజంలో బ్రతికినప్పుడు ప్రజల కోసం వాళ్ళు చేస్తున్న త్యాగాలను బట్టి, ప్రజల పొగడ్తలను బట్టి అవి విని సంతోషించాలి తండ్రి పిల్లల విషయంలో అనే మాట మనకు తెలుసు. దేవుణ్ణి ఎరుగని వారు ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళు చాలా ఎక్కువ మంది. దేవుణ్ణి ఎరిగిన వారు, క్రైస్తవులను పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఏమీ తక్కువ మంది కారు. కానీ దేవుని ఆలోచనలకు మాత్రం నెరవేర్పు అనేది ఇవ్వని దారుణమైన స్థితిలో క్రైస్తవ్యం అనగా పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారే తప్ప తండ్రి మనస్సును ఎరిగి తండ్రి ఆశయాలను తమ జీవితాల్లో నెరవేర్చుకోవాలనేటటువంటి ఆలోచన వాళ్ళకు లేదు. ఈ క్రైస్తవులలో 2 రకాలు. దేవుళ్ళందరిలో ఈయన ఒక దేవుడే అని అందరి దేవుళ్ళతో కలిపి పెట్టుకుంటారు. అలానే అందరి దేవుళ్ళ ఆశయాలు, దేవుడు అన్న తర్వాత దేవునికంటూ ఒక ఆశయం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ దేవుళ్ళు నమ్మిన వారు వాళ్ళ దేవుళ్ళు చెప్పనివి కూడా చేస్తూ సమాజానికి చాలా హాని చేస్తున్నారు మనకు తెలుసు. ముస్లిం అనే మాటకు మంచివాడు, నెమ్మదస్తుడు, సాత్వికుడు అనే అర్థం. అలాంటి ఇస్లాములో ఒక తప్పుడు బోధ ఆరంభమైంది. ఆ బోధ దేవుని సంబంధమైన బోధగానే చెబుతున్నారు వాళ్ళు, ప్రపంచాన్ని ఇస్లాం పరిపాలిస్తుంది అని. ప్రపంచాన్ని ఇస్లాం పరిపాలించాలి అంటే ప్రపంచ దేశాలను తమ బోధనా విధానాలతో మార్చాలన్న ఆలోచన మర్చిపోయిన ఉగ్రవాదులు ప్రాణాలు తీసుకుంటూ, అనేక మంది ప్రాణాలను తీస్తూ, జిహాద్ అనే ఒక పదానికి అర్థం దేవుడు యుద్ధం చేస్తున్నాడు, దేవుని పక్షాన యుద్ధం చేస్తున్నావనే ఒక సూక్తిని వాళ్ళు బయటకు తీసి, ఖురాన్లో ఉన్న దేవుడు వినకపోతే మనుషులను చంపి ఇస్లాం బోధను ప్రవేశపెట్టాలి, భయపెట్టి చంపేసి ఇంచుమించు 50 ఏళ్లగా వాళ్ళు చేస్తున్న దురాగతాలు, ఆయా దేశాల్లో బాంబు పేలుళ్ళు, ఆయా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, ఇవన్నీ దేవుడి పేరు మీదే జరుగుతున్నాయి.
అదేవిధంగా మన భారతదేశం, మన భారతదేశంలో ఆర్ఎస్ఎస్ కత్తులు పట్టి, కర్రలు పట్టి, తుపాకీలు పట్టి, ఇది హిందువుల దేశం అని ఇతర దేవుళ్ళను నమ్ముకున్న వారిని, వారు నమ్మిన దేవునికి విధేయులు కాకపోతే వాళ్ళు దేశాన్ని విడిచిపోవాలి అనేటటువంటి అంతరంగకంగా వాళ్ళు ఆలోచించినటువంటి కుట్ర ఫలితం ఈరోజు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతుంది. నీకు సభ్యత్వం ఇవ్వాలంటే నువ్వు హిందువుగానే ఉండాలి. ఇవన్నీ దేవుడు బట్టే జరుగుతున్నాయి, దేవుడు పేరు మీద జరుగుతున్నాయి, దేవుడు చెప్పడం జరుగుతున్నాయి. ఇదెన్ని దారుణాలర్రా. ప్రతిరోజు న్యూస్ వింటుంటే చావులు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు, కామవికారమైన ఆలోచనలతో రేపులు, నరజాతిని విడిచిపెట్టి జంతుజాతిని కూడా పాడు చేసే పరిస్థితుల్లోకి ఈరోజు మన భారతదేశం వెళ్ళటం అశుభం. ఒక ఘోరమైన నేరం ఈ సమాజాన్ని బాగు చేయాలి. ఈ సమాజాన్ని బాగు చేయాలనే యేసు లోకానికి వచ్చాడే కానీ ఒక మతాన్ని బోధించాడు అనడం తప్పండి. ఎవరైనా బైబిల్లో క్రైస్తవ మతం అనే పదం చూపిస్తే నేను వాళ్ళకు దాసోహం అయిపోతాను. బైబిల్లో ఆ పదాలు లేవండి. ఈరోజు క్రైస్తవులు కూడా నమ్ముకున్నట్లుగా ఉండి నమ్మని వారుగానే ఉన్నారండి. వాళ్ళు కూడా నకిలీ క్రైస్తవులుగానే ఉన్నారు. మేము నమ్ముకున్నాం అంటున్నారు, కానీ వాళ్ళు నమ్మేది బైబిల్ కాదండి. ఈ లోకంలో ఉన్న ఆశలు కోరికలు తీర్చుకోవటానికి వాళ్ళు వేసిన వేషం అని చెప్పచ్చు, లేదా వాళ్ళ జీవనోపాధి కోసం దేవుని పేరును వాడుకుంటున్నారని చెప్పచ్చు, లేదా రోగులను స్వస్థతలు ఇస్తామని వ్యాపార ప్రకటనలు చేసి జనాలు మోసగించే పనిలో ఉన్నారని మనకు తెలుసు. ఇక ఏ మతంలో శాంతి ఉంది, ఏ మార్గంలో నిజం ఉంది అని ఆలోచించే పరిస్థితికి ఈరోజు ప్రపంచ ప్రజలు రారు రాలేరని నాకు తెలుసండి. మనం చెప్పటం అనేది గాలిలో కలిసిపోవటానికే తప్ప వాళ్ళు విని బాగుపడడానికి లేదు అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఆదికాండంలో దేవుడు ఈ లోకాన్ని కలిగించిన తరువాత మొదటి మానవుణ్ణి, ఆ మానవు నుండి ఒక స్త్రీ ఆకారాన్ని తీసి, ఈ తీయకు ముందు వాళ్ళ గురించి ఆయన ఆడిన మాట పదం 27-28 ఆదికాండంలో, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. మొదటి మానవుణ్ణి సృజించాడు దేవుడు. తన స్వరూపమందు మొదటి మానవుణ్ణి సృష్టించాడు. దేవుని స్వరూపం అంటే పసిపిల్లాడు వస్తాడు, కంటున్నాం పసిమాన పిల్లల్ని. వాడి పసితనంలో వాడికి ఆలోచనలు ఉండవు, వాడికి కోపం ఉండదు, వాడికి ద్వేషం ఉండదు, పసిపిల్లలకు పగలుండవు. వాళ్ళు యథార్థవంతులు, మంచివారు, దేవుని పోలికలో పుట్టినవారు. అలా పుట్టినవారు తల్లిదండ్రుల పెంపకంలో దుష్టులు, దుర్మార్గులు, రేపులు, దొంగతనాలు ఒకటి కాదు. ఈ సమాజంలో వాళ్ళ పుట్టేటప్పటికి ఏముంది? సమాజం చెడిపోయింది. బడులకు పంపుతాం,
చెడిపోవటానికే పంపుతున్నారు. వాడు మానసిక పరిస్థితి దారుణంగా మారిపోతూ ఉంటుంది. మన దగ్గర చాలా నమ్రతగా వినయ విధేయతలు గలవాడుగా కనబడతాడు, కానీ వాడు బడికి వెళ్ళిన తర్వాత ఎందరో చెడ్డపిల్లలతో సాంగత్యం, తల్లిదండ్రులు భయం లేక అల్లరి చిల్లరగా ఆడుకుంటూ గొడవలు పెట్టుకుంటూ పగలు తీర్చుకుంటూ ర్యాగింగుల వరకు ఎత్తుకెదుగుతున్నారు ఈరోజు కళాశాలల్లో. చివరకు ఈ ర్యాగింగుల పరిస్థితిలో ఆడపిల్లల మీద యాసిడ్ పోయటాలు, ఆడపిల్లల్ని చంపడాలు, ఆడపిల్లల్ని చెరచడాలు, ఇలా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోతున్నారు, పెరుగుతున్నారు. ఇక విద్యాలయాల్లో ఇదేమీ లేదు. దీని పెంపకం తల్లిదండ్రుల వల్లనే జరగాలి. తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఇన్కమ్, వాళ్ళు ఏదో గొప్పగా సాధించాలి అనో డబ్బాశతోనో మరో దురాలోచనతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇద్దరు సంపాదన అనే పనిలో పడిపోతారు. ఇంకా పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే భవిష్యత్తు వీళ్ళకు ఉండదని బడులకు పంపుతున్నారు. బడికి వెళితే పాఠాలు కాదు, పాఠాలు కంటే ఎక్కువ మోతాదులో సెక్స్ సంబంధమైనటువంటివే నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఏమన్నాడు ఆదికాండంలో? ఒకసారి మనం బైబిల్ చూద్దాం, చదువమ్మా. ఆదికాండం మొదటి అధ్యాయం 27-28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. దేవుని స్వరూపంలోనే సృష్టించాడు వాళ్ళని. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. స్త్రీగా పురుషునిగా సృజించాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా? మీరు ఫలించి, మీరు ఫలించండి, అభివృద్ధి పొంది. మీరు అభివృద్ధి ఫలించండి అంటే నాలో ఫలించండి, నాలో ఫలించాలి, నా గుణగణాల్లో ఫలించాలి. ఒక తండ్రిగా, ఒక పరలోకమందున్న దేవునిగా నా కొరకు మీరు ఫలించాలి. మీ సంతానాన్ని అభివృద్ధిపరచుకోండి భూమి నలుచెరుగులా. విస్తరించి భూమిని నిండించి, విస్తరించండి భూమిని అంతా నిండించండి. భూమి అంతా, భూమి మీద ఉన్న ప్రతి గొంతు నన్ను స్తుతించాలి, నన్ను మహిమపరచాలి. అది ఆయన ఆశ. ఇక భార్యాభర్తలయ్యారు వాళ్ళు, ఒకరి మీద ఒకరికి ఎవరిని విడిచి మక్కువ చూపిస్తారో తర్వాత అధ్యాయంలో, రెండో అధ్యాయం 24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి, తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, తన భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరమై ఉందురు, వారు ఒకే శరీరంగా ఉందురు అని, ఒక్కటిగా చెయ్యాలని, మరొకటి వాళ్ళ జీవితాల్లోకి రాకూడదని ఒకటిగా చేశాడు. భార్య భర్తలో సగభాగం, భర్త భార్యలో సగభాగం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరముగా ఉందురు. మరి స్త్రీ, ఆమెకేం వచ్చింది చూడండి. ఆయన అంటున్నాడు ఆమెను గురించి, ఎవరిని వదిలేసి వచ్చింది? తల్లిని తండ్రిని వదిలి వచ్చిందని లేదు, పురుషుడు తన తల్లిని తండ్రిని వదిలి వెళతాడని ఉంది. అంటే భార్య అనేది జీవితంలో రాగానే అప్పుడు జ్ఞానం జరిగిందా లేదమ్మా? జరగలేదు. దేవుని శాపం రాలేదు, నేరం జరగలేదు. నేరం జరిగిన తర్వాత
ఆదాముని అవ్వను శత్రువుని శపించడం మనం వింటాం, చదువుకుంటాం తర్వాత ఘట్టంలో. ఆదాముని అవ్వను శత్రువుని, మనందరి శత్రువు, పరలోకం దానికి ఇవ్వలేదు కదా, దాన్ని తోసేసాడు కదా పరలోకం నుంచి. నేను తినవద్దన్న పండు నువ్వు ఎందుకు తిన్నావు అని అడగగానే ఏమన్నాడు ఆదాము? ఆదికాండం 3:12 అందుకు ఆదాము, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఏక శరీరమయ్యుందురు అని అన్నావే. నేను నా తల్లిని తండ్రిని విడిచి నా భార్యను హత్తుకుంటాను అని అన్నావు కదా తండ్రి. నా భార్యను నేను హత్తుకున్నాను, కానీ నేరం చేయటంలో నేను చేయలేదు. కరెక్టే, సాతాను ఆదాము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాము పాపంలో పడలేదు. చూస్తారా రిఫరెన్స్, ముందు ఆదాము దగ్గరికి వెళ్ళింది పడగొట్టడానికి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:13 మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా మరియు ఆదాము మోసపరచబడలేదు శత్రువు వలన ఆదాము మోసపరచబడలేదు. స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిన మొదట అపరాధములో పడిన భార్యాభర్తలలో ఇద్దరూ ఏకమై ఉంటారు అన్న దేవుని మాటకు గండి పడినట్టుగా కనబడుతుంది మనకు. చూడండి, అక్కడ ఆదాము మోసపరచబడలేదు, మగవాడు మోసపరచబడలేదు. దేవుడు అన్నట్టుగా తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. అంటే ఆదాము దేవుణ్ణి వదులుకున్నాడు, దేవుని మాటలను వదులుకున్నాడు, అవ్వను హత్తుకున్నాడు గనుక తప్పు చేశాడు. అది అంటే మగవాడు ఆడదాని సంరక్షణలోకో ఆడదాని అధికారములోకో లోబడిపోయినట్టుగా కనబడుతుంది మొదటి ఆది తల్లిదండ్రులు. ఆదాము మోసపరచబడలేదు, స్త్రీ మోసపరచబడింది. మరి స్త్రీకేంటి తప్పు చేసిన తర్వాత స్త్రీ గురించి ఏమంటున్నాడు? ఆదికాండం 3:16 ఆయన స్త్రీతో నీ ప్రయాసము నువ్వు పడిన కష్టం, నీ గర్భవేదన నేను మిక్కిలి వెచ్చింతును వేదనతో పిల్లలు కంటావు నీ భర్త ఎడల నీకు వాంఛ. అతడు నిన్ను ఏలుతాడు. నీ భర్త ఎడల వాంఛ, ప్రతి స్త్రీకి తన భర్త ఎడల వాంఛ కలుగుతుంది. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటాడు. నీకు వాంఛ కలుగుతుంది నీ భర్త మీద. ఏ వాంఛ? అన్ని రకాలైన కోరికలను మగవాణ్ణి వంచి తీర్చుకోవటానికి స్త్రీ జాతి ప్రారంభంలో ఆది తల్లి ఉదాహరణగా కనబడుతుంది మనకి. భర్తను వంచే స్త్రీలు, కట్టుకున్న వాణ్ణి వంచి, తన జీవితంలో అనేకమైన తప్పుడు కార్యక్రమాలు చేస్తుంది కనుక పడిపోవటంలో, తప్పు జరగటంలో, దేవునికి విరోధం అవటంలో ఇక్కడ హీరో లేడు, హీరోయిన్నే కనబడుతుంది మనకి. దారుణం కదండి ఇది.
దారుణం. చాలాసార్లు చెప్పాను మీకు, ఏ షాపులు చూడండి, అది షాపింగ్ మాల్ అవనివ్వండి, సూపర్ మార్కెట్ అవనివ్వండి, ఏరోడ్రామ్ కానివ్వండి, అందరూ స్త్రీలే కనబడతారండి. ఈ బట్టల షాప్కి వెళ్ళండి, ఆడవాళ్ళే. ఏమండే, ఆడవాళ్లతో నిండిపోయి ఉంటాయి షాపులు, వాళ్లే మనకు అన్ని చూపిస్తుంటారు, మనకి ఎంట్రన్స్లో వందనం చేస్తారు, మనం ఏ మన నీడిని బట్టి ఏ ఫ్లోర్కి వెళ్ళాలో సలహా ఇస్తారు. ఎక్కడ చూసినా ఆడపిల్లలు కనబడుతున్నారంటే స్త్రీని ఆయుధంగా వాడుకోవటానికి సెలెక్ట్ చేసుకుంది అపవాది. ఆ స్త్రీని అలాగే వాడుకుంటూ వాడబడే వస్తువుగా మార్చింది. ప్రేమించుకుంటారు. ఈరోజు ఎంత దారుణమైనటువంటి స్థితి వచ్చిందో చెప్తానండి. చట్టం కూడా ఏకీభవించింది. ముందు మన ఇద్దరం కూడా డేటింగ్ చేద్దాం, సంవత్సరం అయితే సంవత్సరం, 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు. డేటింగ్ అంటే కాపురం చేయటం, పెళ్ళి కాకుండా కాపురం చేసేది డేటింగ్ అంటారు. మన ఇద్దరం కాపురం చేద్దాం. మన కాపురంలో ఇది పవిత్రమైన దాంపత్యం కాదు. ఒక స్త్రీకి ఒక స్త్రీ పురుషునితో పోయినప్పుడు దాని బైబిల్ ఏమనన్నది? మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఒక పురుషుడు స్త్రీతో పోయినా, ఒక స్త్రీ పురుషుడితో పోయినా, దానిని దేవుని చట్టం ఏమంటుంది? సమర్థిస్తుందా? కాదంటుందా? చూస్తావు ఒక ఆడదాన్ని, చూడగానే నీ మనసులోకి, నీ హృదయంలోకి వచ్చేస్తుంది. ఒక స్త్రీని 5వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం తీసి చూడండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసావు ముందు, తల్లిగా చూడవు, చెల్లిగా చూడవు, అక్కగా చూడవు. ఇవి లేనప్పుడు మరి ఏంగా చూస్తున్నావు? నీ శరీరంలో పుట్టినటువంటి కామాతురతతో ఆ ఆడపిల్ల అవయవాలు దుస్తులలో నుండి ఎలాగ కదులుతున్నావో, వాళ్ళేసుకున్న డ్రెస్ అండి, ఈరోజు దారుణమైన డ్రెస్సులు అవి. అందుకే చర్చిలో వాళ్ళందరికీ చెప్తాం, దయచేసి మీరు ఆ డ్రెస్సులు వేసుకురాకండి అని. చర్చికి వచ్చినప్పుడు కూడా మీ అవయవాలు కనిపించేటట్టుగా మీరు డ్రెస్సులు వేసుకుంటే దేవుని ఆరాధనకు వచ్చిన వాళ్ళు కూడా మీ రూపాన్ని చూసి తన హృదయంలోకి తెచ్చుకుంటారు వాళ్ళని. చాలామంది భర్తలు వాళ్ళ భార్యల్ని ఇలాగే తయారు చేసుకుని వెంట తీసుకెళ్తారండి. నీ భార్య రోడ్డును పోయే వాళ్ళకి విందు చేయటానికి కాదు తీసుకెళ్తున్నది, వాళ్ళు చూడాలని కాదు. ఏదో ఒక పని మీద మీరు నీ భార్యను తీసుకెళ్తున్నావు. ఆ భార్య అవయవ నిర్మాణం ఒళ్ళు కప్పుకోవటానికి, లేకపోతే బురకా వేసుకున్నట్టుగా వాళ్ళ అవయవాలు బయటకు కనిపించకూడదు. ఆ బట్టల్లో దాక్కోవాలి, అవి చూడకూడని ప్రదేశాలు. అది పురుషుడు చూడకూడదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. దేవుని చట్టం తారాస్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఆలోచనల నుంచే కత్తిరించాలి. నీ ఆలోచనలలో రాకూడదు. నీకు ఆలోచనలు ఎందుకు వచ్చాయి? ఆమెను చూడబట్టి నేత్రాశ.
ఎప్పుడైతే ఆమెను నువ్వు చూశావో, ఆ చూసినప్పుడు ఆమె శరీరంలోని అంగాలను, అవయవాలను, కదలికలను, ఈ స్కిన్ టైట్ వేసుకోవటం వలన నువ్వు దాచుకోవలసిన అవయవాలు బయటకు కనబడుతున్నాయి. పురుషులు చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు. అతని చేత వ్యభిచారం చేయించిన వానిగా నీ అంగవైకల్యం వాళ్ళకి, సారీ, నీ అంగ ప్రదర్శన వాళ్ళకే తప్పు చేయించేటట్టుగా మార్చేసింది. అంటే నీవు ధరించుకున్న బట్టల వలన ఒక పురుషుడు తన హృదయంలో వ్యభిచారిగా మారిపోయాడు. దేవుని చట్టంలో, మనుషుల చట్టంలో, ఈరోజు చట్టం అయితే పర్వాలేదు, నీకు ఇష్టమైన వెళ్తే వెళ్ళిపో, పెళ్ళి అయిన తర్వాత అంటున్నారు. దేవుని పిల్లలారా, అదే అండి మొన్న మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఏమిచ్చింది? పెళ్ళి కాని జంట ఒకే గదిలో ఉండటం నేరం కాదు. మద్రాసు హైకోర్టు ఇచ్చింది. పెళ్ళి కాని వాళ్ళు అంటే ఎవరైనా ఆడ మగలు ఒక గదిలో ఉండొచ్చు, హోటల్స్కి వెళ్ళొచ్చు, పబ్బులకి వెళ్ళొచ్చు, క్లబ్బులకి వెళ్ళొచ్చు, కాపురాలు చేసేయచ్చు, డేటింగ్. వ్యభిచారం అనేది ఎప్పుడు వచ్చేసిందో తెలుసా పురుషునికి? ఆమె అంగ ప్రదర్శన వలన వచ్చేసింది. ఆమె అంగ ప్రదర్శన ఎవరైనా ఆపుతున్నారా? దీన్ని ఎవరైనా ఆపగలుగుతున్నారా? నిజంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకోవటానికి వీల్లేదు. నిజంగా ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్, చాలా మంచి పరిస్థితి ఇది. ఆలోచించండి, మనం వాళ్ళెవరో ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదంటే బీజేపీ వాళ్ళు చేశారని మనం అనకూడదు. బైబిల్కు దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళు, ఆ ఒక్క విషయంలో బైబిల్కు దగ్గరగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు అసహ్యంగా తయారవుతావు, ఆఫీసులో కూర్చుంటావు, ఆ మగాళ్ళందరూ నిన్నే చూస్తారు ఆ డ్రెస్సులో, నువ్వు నడిచేటప్పుడు, నువ్వు కదిలేటప్పుడు. వాళ్ళు వ్యభిచారులుగా మారిపోతున్నారు నీ వలన, నువ్వు మాట్లాడకుండానే. నీ ప్రదర్శనలో వ్యభిచారులుగా మారుతున్నారు ఈ మనుషులు. నిజ జీవితంలో జరుగుతున్న ప్రదర్శనలో, ఇక మీడియాకి వెళ్తే, ఇక ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తే, అరకొర గుడ్డలతో గంతులు వేసి ఈ బయట సమాజంలో డ్రెస్సులు చూసే నువ్వు ఆకర్షితుడవై కమాందుడుగా మారితే, సినిమాలు చూసినవాడు అదే అంగాలను కావాలని కదిపించి ఒక వ్యాంప్ డ్యాన్స్, గుంపులు గుంపులు ఆడవాళ్ళు, గుంపులు గుంపులు మగవాళ్ళ చేత డ్యాన్స్ వేయిస్తున్నారు ఈరోజు సినిమా మీడియా వాళ్ళు. ఒక ఇద్దరు ముగ్గురు వ్యాంప్స్ తల్లుకు డ్యాన్స్, వాళ్ళ గుడ్డ మొక్కలు సరిగా వెయ్యక ఆ కెమెరాని ఎవరు ఇష్టపడతారు? పురుషులు దేనినైతే ఇష్టపడతారో, ఏ అవయవాలనైతే ఇష్టపడతారో, ఆ అవయవాలనే కెమెరా షూట్ చేసి ఆ పాటలు ఆ మ్యూజిక్కు తగ్గ గెంతిస్తున్నారు. ఇది నిజమా అబద్ధమో మీకే తెలుసు. వాళ్ళు ఇంకా పాడు చేస్తున్నారు. చట్టమేమో గదిలో ఉన్నా పర్వాలేదు పెళ్ళి కాకపోయినా అని, పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధం అని. నిజంగా మన భారత జాతిలో ఈ సంస్కరణలు కానీ లేదంటే విధానాలు, ఒకనాటి చట్టంలో కానీ సంస్కారం నేర్పించారు. వీళ్ళు ఇప్పుడు సంస్కారం నేర్పించలేదు.
రేపిజం నేర్పిస్తున్నారు. ఒక ఆడదాన్ని ఎలా వాడుకోవాలి. చివరికి ఈరోజు ఈ ఆఖరిస్తా ఏంటంటే, ఏదైనా నా ఆవేశాన్ని తగ్గించుకోవటానికి ఒక చిన్నపిల్లైనా పర్వాలేదు, ఒక ముసలిదైనా పర్వాలేదు, ఒక కుక్క అయినా పర్వాలేదు, ఒక మేక అయినా పర్వాలేదు. అంటే అంత దారుణానికి వెళ్ళిపోయింది సమాజం, అంత దారుణానికి వెళ్ళిపోయింది. ఈ చట్టాలు అనుకూలించటానికి ప్రయత్నిస్తున్న ఏలికలు వచ్చి మీకేటి, మీకేం కోరిక, బూత్ సంబంధమైన కోరికలకు కూడా ప్రభుత్వాలు తలదించి పార్లమెంట్లో చట్టం చేసి కోర్టులో దాన్ని ఆజ్ఞగా బలపరుస్తున్నారు. దేవుని చట్టం అసలు నీ చూపులోనే ఉందన్నాడు. నీ విషపూరితమైన చూపులోనే నువ్వు వ్యభిచరించావు నీ హృదయంలో ఆ స్త్రీకి. ఆయన చూస్తేనే వ్యభిచరించావు అంటే, ఈరోజు వీళ్ళు పెళ్ళి కాకపోయినా డేటింగ్, 2 సంవత్సరాలు మన ఇద్దరమే, ఒకరికొకరు ఎలా మనం సపోర్ట్ చేసుకోగలం, బ్రతకగలం? ఆవిడ జీతం తీసుకొచ్చి వీడికి ఇవ్వదు, వీడి జీతం తీసుకెళ్ళి ఆవిడికి ఇవ్వదు. వీళ్ళు అందాక వాళ్ళ అవయవాలను వీడి కోరికలు ఆమెలో తీర్చుకుంటాడు, ఆమె కోరికలు వీడితో తీర్చుకుంటుంది. ఈ కోరికలు తీర్చటంలో సఫలీకృతులు అవుతారు వాళ్ళు. ఏదో లవ్వెస్ట్ ఫస్ట్ సైడ్లా, లవ్వెట్ ఫస్ట్ సైట్ అనుకొని ఏదో మొదటి బాగ ఏదంటారంటే మొదటి పెళ్ళైన తర్వాత పంపిస్తారు కదా, శోభనం. శోభనంలో ఉన్న ఆవేశం ఒక 4 ఏళ్లలో ముగ్గురు పిల్లలు పుడితే శోభనం రాత్రి జరిగినటువంటి విధంగా ఇద్దరు ఎంజాయ్ చేయరిక. బాగా ఆలోచించండి పెళ్ళైన వాళ్ళు. ఒక కొత్త ధనం చూడగానే మరలా నీ శోభనం గుర్తు, మళ్ళా దీంతోని కూడా శోభనం చేయాలనుకుంటావు. నీ ఆఫీసులో అంగాలను బయటకు ప్రదర్శిస్తూ కనబడిన ఒక లేడీని చూడగానే మళ్ళా ఆమెతో శోభనం చేయాలనుకుంటే, శోభనం నాటి కళలు, శోభనం నాటి ఓపిక, శోభనం నాటి స్పీడు, శోభనం నాటి ఒకరికొకరు సంతోషపరచుకోవడాలు, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దొర్లుతారు. అలాంటిది బిడ్డలు పుట్టిన తర్వాత తల్లి తీర్చలేదు. తల్లిగా అయిపోయిన తర్వాత ఆమె ఆ విధంగా ఉండదు. ఇకపోతే పురుషుడు తండ్రి అయిపోతే ఇక తండ్రి, తన భార్య, తన పిల్లలు, వాళ్ళ యొక్క యోగక్షేమాలు, వాళ్ళకు నేర్పించిన విధి విధానాల మీద ఆధారపడి ఉంటారు తల్లిదండ్రులిద్దరూ. ఇక అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ అంటే సెక్స్ డెవలప్డ్ కంట్రీస్ అవి, వాళ్ళైతే ఏముందరా పండగ రోజు కూడా పాత చింతకాయ పచ్చడి. నీ భార్య దగ్గరికి వెళ్ళినా, మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళినా, ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళినా, కన్య దగ్గరికి వెళ్ళినా నీకు వచ్చేది అదేరా, నీ భార్య దగ్గర నువ్వు అనుభవించిన సుఖాన్ని ఆమె దగ్గర కూడా అనుభవిస్తావు. అంతకు మించి అదేదో దాని దగ్గర ఇంకా గొప్ప సుఖం ఉందనుకుంటే అది నీ పిచ్చి, నీకు పట్టిన పిచ్చి. కనుక ఈ సమాజంలో ఈ చట్టాలు, ఈ విధమైనటువంటి వాళ్ళు ఒకరితో ఒకరు డేటింగ్లు, ఇవన్నీ చూసిన తర్వాత ఏమనుకుంటుంది యువత, పెళ్ళి కాని యువత ఏమనుకుంటారు? ఎప్పుడు కూడా పెళ్ళి కాని వాళ్ళు మాట్లాడే మాటలన్నీ ఇవే దౌర్భాగ్య మాటలేనండి. ఒక మంచి వాక్యం చదివి వినిపిస్తానండి. యిర్మీయా గ్రంథం 2:33 ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా దేవుడు ఈ మానవ సమాజాన్ని ఆనాటి ఇశ్రాయేలును చూసి అన్నమాట. యిర్మీయా గ్రంథం 2:33 కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. ఎంత ఉపాయంరా, ప్రేమ అంటావు, ప్రేమరాది ఏంటి నీ యాక్టింగ్, ఎన్ని డైలాగులు దీని మీద రాస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, సెక్స్ రైటర్స్, సెక్స్ డాన్సర్స్, సెక్స్ డైరెక్టర్, సెక్స్ ప్రొడ్యూసర్. సెక్స్ మీద కాన్సన్ట్రేషన్ అంతా సినిమా అంతా దాని మీదే ఉంటుంది, కథాభాగం ఏమి ఉండదు.
ఏమంటున్నాడు? ఒక మగాడు లేదంటే ఒక ఆడది కామము తీర్చుకొనుటకే ఒక శరీరాన్ని అనుభవించడానికి, ఇది వాడి శరీరాన్ని వాడు దీని శరీరాన్ని అనుభవించటానికి నువ్వెంతో ఉపాయముగా నటించి నటించుచున్నావు. నువ్వు భలే నటిస్తున్నావు రా. నువ్వు ఒక విషయం చెప్తానండి, ఎప్పుడూ ముద్దు పెట్టేది మన పిల్లలకే మనం ఈ కామవాంఛలతో ముద్దు పెట్టేది, దాని శరీరాన్ని వాడుకోలేనంత వరకు ఒకరినొకరు చీక్కుంటారు, ఒకరినొకరు జూక్కుంటారు, ఒకరొకరు ముద్దులు పెట్టుకుంటారు. లిప్ లాకింగ్ అంటారు దాన్ని. నీ భార్య ఒక 5 పిల్లలు కన్న తర్వాత ముసలైపోయి శరీరం మడతలు పడితే అప్పుడు నువ్వు వెళ్ళి లిప్ లాక్ చేయగలవా భార్యకి? చేయలేడండి, చేయలేడు. ఎందుకంటే తీరిపోయాయి వీడి కోరికలన్నీ ఆమెతో. ఆమె దగ్గర ఏముందనుకుంటున్నాడు? ఒక ఆడది తన భర్త దగ్గర ఏముంది? అయిపోయింది, తీరిపోయాయి. ఒక కొత్తదనం కావాలి, బట్టల్లో కొత్తదనం కావాలి, వస్త్రధారణలో కొత్తదనం కావాలి. ఏమండి పాతదనం? ఒకరోజు నేరవ కట్టు, ఆ తర్వాత ఏమో బెల్ బాటమ్స్, ఆ తర్వాత ఏమో ముడుకుల వరకు ఉన్న ప్యాంటులు, ఏంటంటారు వాటిని, ఏమంటారు ఆడికో పేరు ఉంది, అవి పేరు. ఈ చివరికి సారిక వెనక ముందు ఎక్కడ పడితే అక్కడ చింపిసేసుకున్న వరకు వచ్చారు. అంటే మారుతుంది వాతావరణం, మారుతుంది. వివాహానికి ముందు నీ భార్యను చూసినప్పుడు నీ కామవాంఛలు తీర్చుకోవటానికి ఉపాయాలు పడదు. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు, నువ్వు లేకపోతే నాకు మరొక ఆలోచన లేదు. దేవదాసుల అది దేవదాసు సినిమాలు కావు, దాటిపోయారు. చెట్టు కింద దేవదాసు తరాలు పోయాయి. ప్రియురాలు దక్కకపోతే ప్రాణం తీసుకునే కాలం పోయింది. ప్రేమ లేదు ఇప్పుడు, లవ్ అనే మాట అబద్ధం. అది అబద్ధం. అబద్ధం అని ఎందుకు చెప్తున్నాను? కామము తీర్చుకున్నట్టుకే నీవెంత ఉపాయముగా నటించుచున్నావు. ఏ చట్టం వీళ్ళు మారుస్తుంది చెప్పండి? ఎన్కౌంటర్ చేస్తే చచ్చిపోయి వాళ్ళు చంపేస్తే మళ్ళా మరుసటి రోజు మరొకడు, మళ్ళా కొన్ని రోజుల తర్వాత మరొకడు. నిర్భయ విషయంలో కఠినమైన చట్టం చేసిన తరువాత కూడా అతి కఠినంగా దారుణంగా ఆడవాళ్లను మగవాళ్లను డిస్టర్బ్ చేస్తున్నది వ్యవస్థ, డిస్టర్బ్ అయిపోతున్నది వ్యవస్థ. ఎవరు దీన్ని బాగు చేస్తారు? ఏమండి సమాజాన్ని బాగు చేయటానికి? ఇది ప్రతిదినము తల్లిదండ్రులు బోధించవలసిన పాఠాలు, ప్రతి బడిలో పిల్లలకు నేర్పించవలసిన పాఠాలు. క్రీస్తులో కలిపేయడానికి, క్రైస్తవ మతాన్ని స్వీకరింపచేయటానికి పిడి సుందర్రావు ఎప్పుడూ మాట్లాడ్డావు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలిజన్, ఇట్ ఈజ్ ద వే, మార్గము. ఏసన్నాడు, నేనే మార్గం, నేనే మతం అనలేదు ఆయన. హిందూ మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, సిక్కు మతం ఉంది, ఇస్లాం మతం ఉంది, క్రైస్తవ మతం అని సరాడు. నో, నాకు ముందు పుట్టిన ప్రతి ఒక్కడు బుద్ధి లేనివాడు గనుక క్రైస్తవ్యం మతం అని పదం చూపిస్తే మీ కాళ్ళ కిందలు దూరిపోతానర్రా. ఇది ఈనాటి మాట కాదు, ఈనాటి సవాల్ కాదు. ఇది నా 50 సంవత్సరాల ఈ విప్లవంలో ఎన్నోసార్లు ప్రజల మధ్య వేదికల మీద మాట్లాడిన మాటలు. క్రైస్తవ మతము అనే పదాన్ని బైబిల్లో ఎవరు చూపించినా మీ కాళ్ళ కిందలు దూరిపోతాను. ఈ మాట నాకు ముందు పుట్టిన వాళ్ళలో ఎవడూ చెప్పలేదు. సిక్కు మతంలో క్రైస్తవ మతం కలిపేశాడు, అదే మతమే ఇది మతమే అన్నాడు. హిందూ మతం అన్నారు, క్రైస్తవ మతం అంటున్నారు.
సిక్కు మతం అంటున్నారు, ఇస్లాం మతం అంటున్నారు, క్రైస్తవ మతం అంటున్నారు, జైన మతం అంటున్నారు, క్రైస్తవ మతం అంటున్నారు. అన్ని మతాలా? మతం అయితే మనిషిని మత్తొక్కిస్తుంది. మత్తులో మనిషి పిచ్చివాడవుతాడు, మత ఛాందస్యవాది అవుతాడు. మతం కాదు ఇది. ప్రపంచాన్ని, ప్రపంచ మానవ జాతిని మంచి మార్గాన నడిపించే మంచి విద్య ఈ దేవుణ్ణి నమ్మండి, ఆ దేవుణ్ణి నమ్మకండి, నా ముందు వచ్చిన వారు చెప్పిన తప్పుడు మాటలు అవన్నీ. దేవుళ్ళ మధ్య గొడవలు, దేవుళ్ళ మధ్య క్యారెక్టర్లు చూపించి అనవసరంగా ప్రజలను చెరబడుతున్నారు, ఆ రకంగా పాడు చేస్తున్నారు చాలామంది. అందులో క్రైస్తవులు ముఖ్యంగా, మీ దేవుడు దేవుడు కాదు, మీ దేవత దేవత కాదు. ఎందుకురా, నీకు బైబుల్ సరిగా నేర్చుకోరా అంటాను. అందుకే ఈ దొంగ పాస్టర్లు అందరినీ, బైబిల్లో లేనివి చేస్తున్నావు నువ్వు, బైబిల్లో చెప్పనివి చేస్తున్నావు నువ్వు.